வர மேரி தனையா பிரபோதாக்கா பிஷப்பு காட்டூரி பிரபுதாசையா
పవిత్రుడు ప్రియసుతుడు సర్వేశ్వరుడు హిరాళమైన దీవెనలు ఇచ్చి అప్పద్రాక్షసములు ఇచ్చి ఆత్మీయ ఆనందమును శాశ్వత దీవెన మరి 2022 సంవత్సరమును జనవ మాసమున జనవరి మాసంలోకి మనం ప్రవేశపెట్టి ఉన్నాం. ఈ జనవరి మాసంకై ఏర్పాటు చేయబడిన దైవ సందేశాలకి మనం వెళ్తా ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని మరి మన ప్రార్థనా ఛానల్ ద్వారా వీక్షించి ఆత్మీయ మేలులు పొందాలని మనస్ఫూర్తిగా మీకు తెలియచేయడం జరుగుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి దైవికమైన సందేశం బైబిల్ ప్రకారముగా ఈ 2022 సంవత్సరంలో దేవునికి నువ్వేమి ఇవ్వగలవు, ఏమి నీ యొద్ద నుండి ప్రభు కోరుకుంటున్నాడు, ఏమి నువ్వు ఇవ్వగలవు అనే అంశాన్ని ఈరోజు మనము వాక్యానుసారంగా నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు అడుగుచున్నాడు, నువ్వు ప్రభువుకి మనం ఏమివ్వాలి అని ఆశపడుచున్నావు. ఆయన నీ వెండి బంగారము, నీ వెళ్ళగలిగిన వస్తువులు, నీ రంగు కాగితములు ఆయన కోరుకునడం లేదు. ఆయన ఏమడుగుతున్నాడు అని అంటే, విరిగినలిగిన హృదయముతో హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తులుగా ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అంతేకాదు, ఈ కొత్త సంవత్సరంలో ఒక నూతనమైన ఒక పిండి వంటలుగా నీ జీవితం మలచబడాలని కూడా చెప్తా ఉన్నాడు. లేవియా కాండంలోనికి మనం వెళ్ళినప్పుడు లేవియా కాండం 7వ అధ్యాయము 12వ వచనములో వాడు కృతజ్ఞత అర్పణముగా దాన్ని నర్పించినప్పుడు తన కృతజ్ఞత అర్పణ రూపమైన బలియేగాక నూనెతో కలిసి ఉన్న పొంగనినైనా పిండి వంటలను, నూనె పోసినయు పొంగనినైనా పలచని అప్పడములను నూనెలో కలిపి కాల్చి గోధుమ పిండి వంటలను అర్పింపవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో లేవియా కాండములో యాజకుడు చేయవలసిన కొన్ని విషయాలను తెలియచేశాడు. దేవుడైన యెహోవా ఈ నూతన సంవత్సరంలో ఆయనకి నువ్వేమివ్వాలి అని కోరుకుంటున్నాడు అండి అంటే, విరిగినలిగినటువంటి హృదయముతో కూడినటువంటి ప్రార్థనా జీవితాన్ని నువ్వు ఇవ్వాలి. దేవుడైనటువంటి యెహోవా సన్నిధికి తీసుకుని వచ్చి దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యాన్ని, దేవుని మహిమను
పుణికిపుచ్చుకునే విధముగా దేవునికి ఇచ్చిన ఏకైక కుమారుడిగా పుట్టినటువంటి బహుకాలము తర్వాత జన్మించినటువంటి ఆ కుమారుడైన సొలొమా సమూయేలుని ఆ యొక్క హన్న తీసుకొని వచ్చి దేవాలయంలో సమర్పించింది. అంటే బిడ్డను కూడా దేవుడికి ఈటానికి వెనుకంచ వేయలా ఆయన దేవుని పని కోసం వాడింది. ఈ దినాల్లో మనము కూడా ఈ కొత్త సంవత్సరంలో నీ కుటుంబంతో సహా వచ్చి నువ్వు ఆరాధన చేయాలి. పాత సంవత్సరంలో ఎలా చేసావో మరి తెలియదు, కానీ ఈ కొత్త సంవత్సరంలో నీ ఒక్కదానిగా విశ్వాసిగా నీ ఒక్కడిగా విశ్వాసంగా ఉండటానికి వీలు లేదు. నీ కుటుంబంతో సహా వచ్చి దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించాలి, దేవునికి హృదయం ఇవ్వాలనే విషయాన్ని బైబుల్ దా తెలియచేస్తూ ఉంది. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, పులిసిన పిండితో స్తోతార్పణ అర్పించుడి, స్వేచ్ఛార్పణ గురించి చాటించి ప్రకటన చేయుడి, ఇస్రాయిల్ అలా ఈలాగున చేయటం మీకు ఇష్టమైనది, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. పాతదైనటువంటి జీవితము, పులిసిన పిండి పాత జీవితానికి గుర్తు, పాత సంవత్సరానికి గుర్తు. పాత సంవత్సరంలో దేవుడు మీకు ఎన్నైతే మేళ్లు చేశాడో, ఎన్నైతే ఉపకారములు చేశాడో, ఏ విధమైన మేళ్లు మీరు పొందారో, వాటన్నిటినీ కూడా ఈ నూతన సంవత్సరంలో నమరవేస్తూ వాటికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు యొక్క సన్నిధిలోకి రావాల్సిన వారిగా, ప్రభుకి ఇవ్వవలసినటువంటి వారిగా ఉన్నారు అని బైబుల్ తెలియజేస్తా ఉంది. అండ్ ఆఫర్ యాజ్ ద శాంటిఫైస్ ఆఫ్ ద థ్యాంక్స్ గివింగ్ విత్ ద లివెన్ అండ్ ద ప్రొక్లైమ్ అండ్ ద పబ్లిష్ ద ఫ్రీ ఆఫరింగ్ ఫ్రమ్ దిస్ ఈస్ లైక్ ఎత్ యూ ఓ యూ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ సెత్ ద లార్డ్ గాడ్ అనే విషయాన్ని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి నువ్వు ఏమిస్తావు? నీకు 2022 సంవత్సరాన్ని, ఈ యొక్క సమయాన్ని నీకు దేవుడు బహుమతిగా ఇచ్చాడు. క్యాలెండర్లో డేటు మారింది, కానీ ఆకాశము భూమి మారలా, కానీ సమస్తము పంచభూతాలన్నీ ఏకంగానే ఉన్నాయి. కానీ ఈ సంవత్సరాన్ని కూడా నీకు బహుమతిగా ఇచ్చిన దేవుడు నీ యొద్ద నుండి ఏమి కోరుకుంటున్నాడు అంటే, నువ్వు దేవుడికి ఏమివ్వాలి అంటే, ఆయనకి సాగిలపడి ఆయన నామాన్ని గణపరచాలి. లూకాసువార్త 17:16 మనం చూస్తాం, గొప్ప శబ్దంతో దేవుని మహిమ పరచుచు, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆయన పాదముల యొద్ద సాగిలపడిన వారు సమరయుడు. ఈ భూలోకంలో మనం సమరీయులుగా, అనగా కెతూరా సంతానముగా ఉన్న సమరీయులు, దేవుడు చేసిన మేలును కాంక్షిస్తూ కొత్త సంవత్సరంలో సాగిలపడే వారిగా ఉండాలి. ఆ దినములలో వాళ్ళు చేశారు, దేవుని యొక్క కార్యాలను చూసి ఆయనకి సాగిలపడి ఆయన్ని నమస్కరించారు. అండ్ ఫీల్ డౌన్ ఆన్ హీస్ ఫేస్ అట్ హీస్ ఫిట్ గివింగ్ హిమ్ థ్యాంక్స్ అండ్ హీ వాజ్ ఏ సమరేటియన్స్. ప్రియ దేవుని బిడ్డలారా, అలా సమరీయులు ఆ విధంగా చేస్తే ఇశ్రాయేలీయులు రక్షింపబడిన వారు కృతజ్ఞత లేకుండా, రక్షణ లేకుండా జీవించారు. ఇదిగో కృతజ్ఞత లేని జీవితం క్రైస్తవుడిగా నువ్వు జీవించడానికి వీల్లేదు. 2022 దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఉంచి ఆయన ఉచితమైన కృపనిచ్చి ఆయన మహిమనిచ్చి నీకు ఉన్నతమైన ఆశీర్వాదాలతో నీ జీవితాన్ని కాపాడిన దేవదేవునికి నువ్వు ఏమివ్వాలి అంటే, నువ్వు ఏమి చేయాలయ్యా అంటే, కృతజ్ఞతా స్తుతులు చెల్లించే వ్యక్తిగా, ఆయన పాదముల యొద్ద సాగిలపడే వ్యక్తిగా నీవు ఉండాలి అని బైబిల్ చెప్తా ఉంది. ఇదిగో అందుకనే 2022 ఇచ్చాడు. ఈ 2022 నీ భోగాలను, నీ విలాసాలను, నీ లగ్జరీస్ లైఫ్ని నువ్వు గడపడానికి వీలు లేదు. నీవు ఇంకా రక్షింపబడినటువంటి వారి కోసం ప్రార్థన చేసే విశ్వాస మైత్రిగా, శ్రీసభ మైత్రిగా, ప్రబోధకుడుగా, దైవ సేవకులుగా ఉండాలని ఒక భారాన్ని మన మీద పెట్టాడు, మన భుజాల మీద ప్రభు అయిన యేసుక్రీస్తువారు. కాబట్టి ఆ భారముతో పరిచర్య చేసే యాజకులుగా ఉండాలి, ఆ భారముతో ప్రార్థించే విశ్వాసమైత్రిగా ఉండాలి, ఆ భారముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే దేవుని బిడలగా ఉండాలి అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అంతేకాదు అపొస్తలుల కార్య 8:9 అంటాడు, సీమోను అను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గాడి చేయచ్చు, తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరిచేవచ్చుండెను. ఇదిగో మరి కొన్నిసార్లు ఆకాశం నుండి అగ్ని కురిపించేవాళ్ళు, అక్కడ అది ఉంది ఇది ఉందని మసిపుడిని మారేడుకాయ చేసేవాళ్ళు నీకు తట్టించవచ్చు 2022. లేదా నేను చెప్పేదే కరెక్ట్ అని నిన్ను తప్పుదోవన పట్టించవచ్చు, ఆత్మీయ స్థితిలో నుండి నిన్ను పక్కగలాగవచ్చు. అలాంటి పరిస్థితుల్లో నీవు చెదిరిపోక, బెదిరిపోక, కిడియడమలకు తొట్టెలకుండా నిజ రక్షకుడైనటువంటి దేవదేవుణ్ణి మనసారా ఆరాధించటానికి, మనసారా గమనించటానికి, మనసారా ప్రార్థించటానికి నీవు చేయవలసిన పని ఏంటంటే, గివింగ్ అవుట్ ఆఫ్ ద హిమ్సెల్ఫ్ వాజ్ సమ్
గ్రేట్ వన్ అనే విషయాన్ని నువ్వు గుర్తించకుండా దేవుడే గ్రేట్ అనే విషయాన్ని నువ్వు గుర్తించాలని ఈ లేఖనము చెప్పబడతా ఉంది. ఈరోజు అంశం ఏమిటంటే దేవునికి నువ్వేమిస్తావు, నీ వద్ద నుండి దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, అది అంశం. అపొస్తలుల కార్యాలు 15:8లో అంటాడు, మరి హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికి నీ పరిశుద్ధాత్మ అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చను అంటాడు. దేవుడు ఈ 2022లో దెమ్ ద హోలీ గోస్ట్ ఈవెన్ ఆల్సో డిడ్ ఆన్ టు అస్. దేవుడు ఏం చేస్తున్నాడు, బిఆర్ దెమ్ విట్నెస్ గివింగ్. ఆయనకు ఆయన ఎందు నువ్వు ఒక సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. 2022లో నువ్వు సాక్ష్యం చెప్పే వ్యక్తిగా ఉండాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా ఉండాలి, దేవునికి సమయాన్ని ఇవ్వాలి, దేవునికి శక్తిని ఖర్చు పెట్టాలి, దేవునికి అర్పణ ఇవ్వాలి. రెండవది, దేవునికి సాక్ష్యం ఇచ్చే బిడ్డగా నువ్వు బ్రతకాలి. అందుకనే ఈ 2022 ఇచ్చాడు. ఎక్కడున్నా నువ్వు సాక్ష్యం చెప్పాలి. కూర్చున్నా, లేచినా, ప్రయాణంలో ఉన్నా, బంధువుల్లో ఉన్నా, ఏదన్నా ఫోగ్రావ్లో ఉన్నా, పెళ్లిళ్ళలో ఉన్నా, శుభకార్యాల్లో ఉన్నా, ఇంకో చోటు ఉన్నా, నువ్వు ప్రభువుని ఎత్తి చూపించవలసిన బాధ్యత నీకు ఉన్నది. నువ్వు ఆ సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. బిఆర్ దెమ్ విక్నెస్ గివింగ్ దెమ్ ద హోలీ గోస్ట్ ఈవెన్ యాజ్ హీ డిడ్ నాట్ ఆన్ టు అస్ అనే విషయాన్ని అపోస్తులు అన్నాడు. రుజువుగా రుడిపరిచారు, రూఢిగా తెలియపరిచారు, వాక్య విధానమైనటువంటి పద్ధతిలో వెళ్ళిపోయారు. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానాలను మనము తీసుకోవటమే కాకుండా అది ఇతరులకు కూడా ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. అందుకనే రోమిలకు రాసిన పత్రిక 4:20 అంటాడు, అవిశ్వాసముల దేవుని వాగ్దానమును గురించి సందేహింపక. ఏది కూడా మనం సందేహింపగా, ఏ వాక్యమైతే నీకు వచ్చిందో, ఏ ప్రార్థన అయితే నీకు వచ్చిందో, ఏ పాటలు అయితే నీకు వచ్చాయో, అది ఇతరులకు పంచేవాడిగా, ఇచ్చేవాడిగా, షేర్ చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హీ స్టనేటెడ్ అండ్ నాట్ యట్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ త్రో అన్బిలీఫ్ బట్ వాజ్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్ గివింగ్ గ్లోరీ టు గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని వాగ్దానమును గురించి సందేహింపగా ఆ విశ్వాసం వల్ల దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తులుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ ఎలాంటిదయా అంటే, మనలో దేవుడు మనకేమిచ్చాడయా ఈ 2022లో అంటే, దేవుడిచ్చినటువంటి వాగ్దానములు, ఆయన మహిమతో కూడినటువంటి దత్తపుత్రాత్వతను మైని మహిమగా, నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధాన అర్చకులకు వాగ్దానముగా ఇచ్చియున్నాడు. కాబట్టి ప్రియదేవునిలా, వీరు ఇశ్రాయేలీల దత్తపుత్రాత్వను మహిమయు, నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారులను వాగ్దానములను ఇచ్చియున్నాడు, వాటన్నిటినీ వారు గైకొన్నారు అని చెప్పి ఆ రోమిలకు రాసిన పత్రికలో చెప్పబడింది. ప్రియదేవుని బిడలారా, వాక్యానుసారమైన జీవితంతో కూడినటువంటి విధానాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు దాన్ని ఇతరులకు పంచే వ్యక్తిగా, సాక్ష్యాన్ని ఇచ్చే వ్యక్తిగా నువ్వు బ్రతకాలి అని బైబిల్ తెలియచేస్తూ ఉంది. అయితే మన జీవిత విధానంలో ఈ 2022 నువ్వు ఏది షేర్ చేయాలి, ఏది దేవుని సన్నిధిలో ఇవ్వాలి అయ్యా అంటే, కృతజ్ఞత వచనాలే నువ్వు అనేక లీడర్లు చెప్పాలి. వాళ్ళిట్ట అని ఇన్నాళ్ళు నువ్వు ఒక సంఘాన్నో లేక ఒక వ్యక్తినో ఒకరి మీద వేరే రకమైన అనాలోచనలో మీరు చెప్పుకొని జీవించవచ్చు 2021 వరకు, కానీ ఇక్కడ 2022 ఒక చేంజ్ చేసుకోవాలి. ప్రబోధకులు చేంజ్ చేసుకోవాలి, స్త్రీ సభ మైత్రులు కూడా చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే విషయాన్ని చెప్పాలి. ఏమిటా విషయము అనిగిన మనం పరిశీలనలో తీసుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు మృదులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఫుల్ పీట మీద ఎక్కువ కూడా చాలామంది జోకులు వేస్తారు ప్రబోధకులు, పిట్టకథలు చెప్తారు, కట్టుకథలు చెప్తారు, వాక్యములు అలాంటి పదాలు రావటానికి ఇల్లేదు. అవి చెప్పుకోవాలంటే ఇంట్లో కూర్చున్నప్పుడు చెప్పుకోండి. ఇంట్లో కూర్చున్నప్పుడు నీ కుటుంబ సభ్యుల దగ్గర, నీ బంధువర్గం దగ్గర చెప్పుకో, కానీ ఫుల్ పీట దగ్గర వచ్చాక ఆశకం చేయటానికి వీల్లేదు. అర్ధాశకుల్లాగా లేక బుర్రక చెప్పేవాడికిలాగా కామెడీ ఉపయోగాలు ఊగియటానికి వీల్లేదు. అక్కడ సరసోక్తులు కానీ, ఉచ్చరింపసక్యం కానీ మాటలు కానీ, పోకిరి మాటలు కానీ, పారబుల్స్లో డిఫరెంట్ పారబుల్స్ కానీ చెప్పడానికి లేదు. ఎందుకంటే నువ్వు చెప్పవలసినవి ఎలా అంటే, కృతజ్ఞత వచ్చినాలే నీవు ఉపచరించాలి. నెదర్ ఫిల్నెస్ నోర్ ఫ్లెష్ థ్యాంకింగ్ ఫర్ జస్టింగ్ వాచ్ యు ఆర్ నాట్ కవనెంటెడ్ బట్ రెదర్ గివింగ్ ఆఫ్ థ్యాంక్స్.
ఎప్పుడైనా అదే చెప్పాలి, నా ప్రసంగం బాగుండాలి కదా అని ఏదేదో పారబుల్ తెచ్చుకొని ఏదేదో అందులో తీసి ఇందులో పెట్టి అక్కడ ఒక జోకేసి అక్కడ ఒక రకమైనటువంటి కామెడీ సృష్టించి జనాలు నవ్వుతే సంఘంలో చక్కగా ఇంకా సంఖ్య పెరుగుద్దని ఒక రకమైన అనాలోచితో నీ సొంత తెలివి ఉపయోగించుకొని దేవుని యొక్క ప్రబోధాన్ని దేవుని యొక్క విశ్వాసతను నీవు ఇది చేశావు అంటే దాని వల్ల ఆశీర్వాదం రాకపోక ఈ 2022 సంవత్సరమున చాలా కష్టములలో శ్రమలలోనికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంటుంది. కాబట్టి దేవునికి ఇవ్వవలసింది ఏంటంటే కృతజ్ఞత వచనాలను నువ్వు చెప్పే వ్యక్తిగా నువ్వు వాటిని ప్రజలకు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి అనే విషయాన్ని ప్రభువారు తెలియజేస్తా ఉన్నారు. ఈ మాట అపొస్తలైనటువంటి పౌలు వారు తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది కడవరి దినాలు, కడవరి దినాల్లో చాలా భయంకరమైన దినాలు మానవులకి వస్తూ ఉన్నాయి. ఈ 2022 నువ్వేమి ఇవ్వాలంటే ఈ కడవరి దినాల్లో నువ్వేం డెలివర్ చేయాలి అంటే ఏమి ప్రభు పక్షంగా నువ్వు చేయాలి అంటే ఇదిగో ఈ కడవరి దినాల్లో కొందరు అబద్ధికులు వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మల యందు వారు ఉంటారు. కాబట్టి వాటిని నువ్వు గుర్తెరగాలి. నౌ ద స్పిరిట్ అండ్ స్పీక్ ఎట్ ఎక్స్పీరియన్స్లీ దట్ ఈ అండ్ ద లెటర్ టైమ్స్ ఆఫ్ సమ్ షెల్ డిపోర్టెడ్ ఫ్రమ్ ద ఫెయిత్ గివింగ్ హెడ్ టు స్ట్రాంగింగ్ స్పిరిట్ అండ్ ద డికోనేట్స్ ఆఫ్ డెవిల్స్ అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు అపోస్తలైన పౌలు తన అనుంగ శిష్యుడైనటువంటి తిమోతికి. ప్రియదేవుని బిడ్డలారా, అందుకనే ఈ విషయాలను మనం గుర్తెరగాలి. ఈ వాక్యానుసారమైన జీవితాన్ని మనం గుర్తెరగాలి. వాక్య ప్రకారమైనటువంటి విధానములో మనము దేవుని యొక్క కృపను తీసుకున్నాక దాన్ని ఇతరులకు ఎలాగ పంచాలి అనే విషయాన్ని మనం చెప్తా ఉన్నది. అందుకే బైబిల్ మనం చదువుతాం 2 పేతురు పత్రిక 1:5 అంటాడు, ఆ హేతువు చేతను మీరు మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమునందు జ్ఞానమును అవే మనము ప్రొడ్యూస్ చేయాలి, అవే మనము ప్రొక్లైమ్ చేయాలి. అండ్ ద బిసైడ్ దిస్ గివింగ్ ఆల్ డెలిగెన్స్ యూ అండ్ టు యువర్ ఫెయిత్ వర్త్యూడ్ అండ్ టు వర్త్యూ అండ్ నాలెడ్జ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును కలిగి ఉంటుందని. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలమని చెప్పి అనేకులను ప్రభు తట్టుకు ఈ 2022 తిప్పాలి, అనేకులను ప్రభు మార్గం వైపుకు మళ్లించాలి. అలా చేసినప్పుడు ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతాం. ఆ సంవత్సరంలో జరుగుతుండగా ఆయన కార్యము మానేడల ఇదిగో నిత్యముగా ఆశీర్వాదకరముగా ఉంటుంది. అందుకనే దేవుడైన యెహోవా చెప్తున్నాడు, ఇదిగో మరి అబ్రహాము తూర్పు ప్రాంతంలోకి వెళ్ళి తూర్పు ప్రాంతంలో దేవుని వాక్యాన్ని దేవుని మహిమను వెదజల్లాడు, ఆయనకిచ్చిన కృపావరాల్ని పంచిపట్టాడు, ఆయనకిచ్చిన కృపావరాలను బట్టి అనేకులను రక్షించాడు అబ్రహాము గారు. అయితే లోతు మాత్రం గొమోరా వైపుకి వెళ్ళాడు, పల్ల ప్రాంతంలోకి వెళ్ళాడు. తన నిర్ణయము చాలా ఇదిగా ఉంది. అలా వెళ్ళి ఆయన దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నాడు, ఇచ్చింది వారికి తిరిగి ఇవ్వలేకపోయాడు మహిమను. ఆ ప్రజలందరూ కూడా అదిగో భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు నిత్యాగ్ని దండనకు వారందరూ కూడా గురి కావాల్సి వచ్చింది. యూదాపత్రిక 1:7 చెప్తున్నాడు, ఆ ప్రకారముగానే సుదోమ గుమోరాలను వాటి చుట్టూనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున. పరశరీరానుసారులయ్యారు అంటే వాళ్ళ శరీరం కానీ వారి ఇది కానీ వేరే శరీరాలతో వ్యభిచరించారు. పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దుష్టాంతముగా ఉంచబడెను. పరశరీరానుసారం భయంకరమైన వ్యభిచారం గుర్తుగా వాళ్ళు జీవించారు, హోమోసెక్సువాలిజీ చేశారు. ఈ యొక్క సుదోమ గుమోరా ప్రజలు పరశరీరానుసారం సర్వభూత శరీర కర్మయం పాపేనం శయనం మృతాయ పురుష పురుష సమయోగయతం స్త్రీ స్త్రీ సమయోగిత పాపమే అగ్నదండన సమయాంకృతం. ఎప్పుడైతే వాళ్ళ పాపాలు ఒడిగట్టారో లోతు దేవుని యొక్క పరిశుద్ధతను వాళ్ళకి ఇవ్వలేకపోయాడు, ఆ పరిశుద్ధతను వారికి పంచలేకపోయాడు. ఆ పరిశుద్ధత పంచలేకపోగా తన ఇంటి వారిని కూడా రక్షించే విషయంలో
సమయంలో అతడు మైనస్ అయిపోయాడు. ఆ యొక్క సుధమ గుమార దాటి వెళ్లేలోగా తన భార్య ఉపశమమైంది. తన పిల్లలను మాత్రమే తీసుకొని బయటకు వచ్చి ఆయన రక్షణలో నిలబడగలిగాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఏది నువ్వు ప్రబోధకుడిగా ప్రొడ్యూస్ చేయాలనుకుంటావు, ఏ వర్తమానమును ప్రొడ్యూస్ చేయాలనుకుంటావు, ఎలాంటి బిడ్డల దగ్గరికి వెళ్ళి ఆయన కృతజ్ఞత వచనాలు చెప్పాలనుకుంటావో, ఈ 2022న నువ్వు దాన్ని గుర్తెరగాలి. ఈవెన్ యాజ్ సొదొమ అండ్ గొమొరాస్ అండ్ దట్ సిటీస్ అబౌట్ దెమ్ ఇన్ ద లింక్ మ్యానర్ గివింగ్ దెమ్ స్లేవ్స్ ఓవర్ టు ఫర్సినేషన్ అండ్ గోయింగ్ ఎట్ ఆఫ్టర్ స్ట్రాంగ్స్ ఫ్లెష్ ఆర్ సెట్ ఫోర్త్ ఫర్ ఆన్ ఎగ్జాంపుల్ సఫరింగ్ ద వర్గనెస్ యు ఆఫ్ ఎటర్నల్ లైఫ్ అనేది ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఈ 2022లో ఏది నువ్వు దేవుని సన్నిధిలో ఇవ్వాలనుకుంటున్నావు? ఒక ప్రబోధకుడుగా మంచి వర్తమానం ఆశీర్వాదములు ఇవ్వాలనుకున్నావా? దేవుని దగ్గర నుంచి ఏమి నువ్వు పొందుకోవాలనుకుంటున్నావు అనేది ఈరోజు ఒక పెద్ద ప్రశ్నగా ఈ సందేశం నీకు ఉన్నది. ఈ సందేశంలో నీవు పొందుకున్నది ఏమిటి, నువ్వు ఇచ్చేది ఏమిటి అనే అంశం ద్వారా దేవుని సన్నిధిలో ఈ వర్తమానము మనకే తెలియచేస్తూ ఉంది. ఆ దినాల్లో చాలా అపోస్తుల యొక్క వర్తమానాలు విని, వాక్యాలు విని వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఆనందముగా వారు అర్పణలు చందాలు ఇచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టి ఆధ్యాత్మికంగా వారు కలిగినదే దానికంటే సామర్థ్యం కంటే ఎక్కువగా దేవునికి బిడ్డలకి అర్పణలు కానుకలు ఇచ్చి వారు దేవుళ్ళు ఆనందించారు. ఈ 2022లో కూడా అలా ఇచ్చే విధానాన్ని మనము సంఘాల్లో నేర్పాలి. అలా నేర్పకపోవటం వల్ల ఆ నష్టము సంఘానికి వస్తుంది. సంఘ కాపరి బయటికెళ్ళి ఆ క్రిస్మస్ చేస్తేనో, ఆ న్యూ ఇయర్ చేస్తేనో, ఆ యొక్క ఈస్టర్ చేస్తేనో బయట అన్యులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కానుకలు అడుక్కొని భోజనాలు పెట్టి వస్త్రాలు ఇచ్చి అయ్యిచ్చి ఇచ్చి ఫాస్టరు ఆ యొక్క సంఘ కాపరి సరైన తిండి సరైన వస్త్రం సరైన కారు లేకుండా లోకంలో జీవించకూడదు. ఎందుకంటే సంఘ కాపరికి ఇటు మీరు నేర్పించాలి, ఒకటి కాదు దశమ భాగం నేర్పించాలి, రెండవది సామర్థ్యం కంటే ఎక్కువగా నేర్పించాలి, స్తుతి అర్పణ నేర్పించాలి. 22న సంఘ కాపరి పేదవాడిగా ఉండకూడదు. సంఘ కాపరి రాసుకునే కొబ్బరి నూనె దగ్గర నుంచి, కట్టుకునే వస్త్రం దగ్గర నుంచి, ఏచుకునే చెప్పుల దగ్గర నుంచి, నడిచే వాహనాల దగ్గర నుంచి ఎక్కడ అప్పు చేయకుండా అన్నీ కూడా విశ్వాసులే ఇవ్వాలి. నువ్వు పొందుకున్న దానికంటే సామర్థ్యం కంటే ఎక్కువగా తెచ్చిచ్చినప్పుడు నీకు సంతోషం కలుగుద్ది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14:7 చెప్తుంది, పిల్లన గురువి కానీ వీణ కానీ నిర్జీవ వస్తువులు నాదము వచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగ చేయని ఎడల ఊదేదేదో మీటినదేదో ఎలాగ తెలియను. కాబట్టి నువ్వు చెప్పకపోతే, కానికిమ్మని చెప్పకపోతే, హృదయం అని చెప్పకపోతే, దేవునికి సమర్పణమని చేయమని చెప్పకపోతే వాళ్ళ ఎడల ప్రబోధకులు ఉత్తరవాదులు అవుతారు, వారి వల్ల కాపర్లు ఉత్తరవాదులు అవుతారు. ఎక్స్పెక్ట్ ద గివ్ ఏ డిస్టెన్షన్ ఇన్ దట్ సౌండ్స్ హౌ షెల్ ఇట్ బీ కనౌ వాట్ ఈజ్ స్పైడ్ ఫర్ ఆపరేటెడ్ అనే విషయాన్ని చెప్పబడతా ఉంది. కాబట్టి ఈరోజు ఈ వర్తమానం ఇవ్వుట పొందుకొనుట అనే అంశాన్ని మనం మాట్లాడి ఉన్నాము. ఇట్టి వాక్య నివృత్తిలో పితాయన సర్వేశ్వరుడు ఈ 2022 సంవత్సరము ఈ జనవరి నెలలో ఈ వర్తమానమును దీవెనకరముగా మార్చి ఆత్మ సంబంధమైన ప్రతి విధమైన ఆశీర్వాదములను మీ కుటుంబములలో మెండుగా అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ఓ మై గాడ్, because you are infinite goodness and worth of infinite you love, oh I love you with my whole heart above all things, and for love of you I love my reliers as myself. I forgive all who have offended me and ask provident of for all who I have offended. Amen. For Father and Son, the Holy Spirit be with you. Amen. Thank you.